हाय फ्रेंड्स वेलकम टू रेणु स्टिचिंग चैनल प्लीज़ सब्सक्राइब माय चैनल पक्न बेल बटन नोक्कंडि नेनु एप्पुडु वीडियो अपलोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन अनेदि वस्तुंदि ई रोज वच्चेसि प्लेन सारी तो डिजाइनर फुल फ्लेयर अम्ब्रेला कुर्ती स्टिचिंग चूडबोतुन्नाम दानिकि मुंदुगा बॉडी पार्ट नि तीसुकोनि ई विधंगा लाइनिंग नि अदे विधंगा मेन फैब्रिक नि कलुपुकोनि इला नीडिल अनेदी गुच्छुकोनि उंचुकोवाली एंदुकंटे जॉर्जेट कदा जरुगुतुंदी अंदुकोसम ओकेना ई विधंगा मुंदुगा नेक अनेदी स्टिच चेसुकोवाली मनं ओकेना नेक स्टिच चेसुकुन्न तर्वात नेक अनेदी कट चेसुकोवाली नेक कट चेस्तुन्नानु ई विधंगा चिन्न चिन्नगा कट स्टिच्चुकोवाली कट स्टिच्चुकुन्न तर्वात वेनक्कि तिप्पि नेक दग्गर ओक स्टिच् वेसुकोवाली अप्पुडु नेक अनेदि निलबडि उंटुंदि ना वीडियो गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स ओकेना नेक चुट्टूरा ई विधंगा स्टिच वेसुकोवाली स्टिच वेसुकुन्न तर्वात चुट्टूरा कूडा मनं कदलकुंडा क्लॉथ अनेदि कदलकुंडा ओक कुट्टु वेसुकोवाली लाइनिंग नि ई सारी फैब्रिक नि कलुपुकोनि मनं कुट्टु वेसुकोवाली ఓకేనా ఈ విధంగా మనం చుట్టూరు వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు నీట్ గా ఉంటుంది అదే విధంగా నేను బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇందాక ఈ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని నెక్ అనేది వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నేను క్రాస్ పీసులను తీసుకున్నాను ఒక 1 1/2 ఇంచ్ విడ్త్ లో మనం క్రాస్ పీసును తీసుకోవాలి ఈ క్రాస్ పీసుల్ని బాడీ पार्ट की वेरे ओक पीस कट चेसां कदा दानिकी ई विधंगा मनं जॉइन चेसुकोवाली ई क्रॉस पीस नी इक्कड वरकु स्टिच चेसुकोवाली अदे विधंगा सेकंड पार्ट की कूडा इदे विधंगा स्टिच चेसुकोवाली ఓకేనా ఈ విధంగా మనం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇచ్చుకున్న తర్వాత వెనక్కి తిప్పి మళ్ళా కుట్టు వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులన కుట్టుకున్న తర్వాత మనం 2 ఇంచెస్ విడ్త్ లో ఈ విధంగా ఒక పీస్ ని తీసుకుని మనం హుక్స్ పట్టి వేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ వేసుకోవాలి ఓకేనా వెనక్కి తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి
ओके ना विधा फोल तरह वनक वेप तिपनी यह विधा कुट वेवाली ओके विधा वस्तु इप्ड नैन डोरी चसा दाँधा 8 पार्ट्स का कटे वाटा पेको स्टिचाली ओके विधा फोर 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 स्टिचाली इप्पुडु फ्रंट पार्ट की नेनु टक्स वेस्तुन्नानु ओकेना ఈ విధంగా నేను కట్స్ వేసాను వేసిన తర్వాత మనం ముందుగా డోరీస్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ ని తీసుకుని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఓకేనా వేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్ ని జాయిన్ చేసిన తర్వాత ఆ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కూడా చుట్టూరు కలుపుకోవాలి ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ కి స్టిచ్ చేసుకోవాలి కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి ఓకేనా షోల్డర్ అదే విధంగా సైడ్లు కింద కూడా స్టిచ్ చేశాను కదలకుండా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ని షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఓకేనా टू साइड्स जॉइन चेसानु बॉडी पार्ट अनेदी रेडी अयिंदी इप्पुडु बॉटम पार्ट लाइनिंग क्लॉत उंदि कदा दान्नि फोल्ड चेसुकुनि कुट वेसुकोवाली क्रेप कदा जरुगुतू उंटुंदि जाग्रत्तगा मनं स्टिच वेसुकोवाली ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనం కింద తక్కువ వచ్చిందని పీసులు కట్ చేసాం కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా జాయింట్స్ అనే వస్తాయి నేను వాటిని జాయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత నేను జిగ్ జాగ్ అనేది చేస్తున్నాను కింద చూసారు కదా ఈ విధంగా చాలా నీట్ గా వస్తుంది మనం అందులో వైర్ అనేది ఏమీ పెట్టనవసరం లేదు గట్టిగా పట్టుకొని లాగితే మనకు ఆటోమేటిక్ గా జిగ్ జాగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది నేను జిగ్ జాగ్ ఫుట్ అనేది పెట్టాను ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా కూడా జిగ్ జాగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా వంకెలు వంకెలుగా ఎంత బాగా వస్తుందో సేమ్ బోటిక్ స్టైల్ లో ఉంటుంది ఇలా జిగ్ జాగ్ చేసుకుంటే ఓకేనా ఈ విధంగా టూ పార్ట్స్ ను కూడా ఈ విధంగా మనం జిగ్ జాగ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ ని అదే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలుపుతున్నాను నడుము దగ్గర
ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ ని మనం బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి ना वीडियो गनुक नच्चिनट्लयिते प्लीज़ लाइक चेयंडी शेयर चेयंडी अंड कामेंट चेयडम मात्रं मर्चिपोकंडी फ्रेंड्स ओके ना ई विधंगा बॉडी पार्ट की जॉइन चेसुकोवाली अदे विधंगा बैक साइड कूडा बॉडी पार्ट नी जॉइन चेसुकोवाली ओके ना ये कलपकोड़ में ते आएंदी इप्पुडु वच्चेसी नेनु स्लीव्स अनेवी स्टिच चेस्तुन्नानु मुंदुगा चिवर्न मनं ई विधंगा ओक हाफ इंच वदिली स्टिच वेसुकोवाली ओके ना स्टिच वेसुकुन्न तर्वात दानि वेनक वैपुकु तिप्पुकोनि मल्ला कुट्टु वेसुकोवाली पैन ओके ना ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ లైనింగ్ క్లాత్ ని సారీ క్లాత్ ని కలుపుకొని చుట్టూరా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఓకే ना ఇప్పుడు ఇక్కడ మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా దాని దగ్గర ఈ షోల్డర్ ని కలుపుకొని मन एक्कडैते कट्स इच्चामो अक्कड शोल्डर अनेदी रावाली शोल्डर पार्ट अला वच्चेला चूसुकुनी ओक वैपु नुंचि अक्कड नुंचि ओक वैपुकि कुट्टु वेस्तुन्नानु नेनु मरला इक्कड नुंचि वेनक वैपुकि ओक कुट्टु वेस्तानु రెండో వైపుకి ఓకేనా ఇప్పుడు స్లీవ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు నేను 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదా అక్కడ స్టిచ్ వేస్తున్నాను అక్క నుంచి ఈ విధంగా పైకి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చి ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నామో అక్కడ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అదే విధంగా బాడీ పార్ట్ ని కూడా మనం ఎంత అయితే పెట్టుకున్నామో మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు చూసుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి 2 పార్ట్స్ నిని నేను 8 పెట్టాను కదా అందుకని 16 వస్తుంది 16 దగ్గర మార్కింగ్ చేసుకుని అక్క నుంచి కుట్టు వేసుకోవాలి అదే విధంగా వేస్ట్ దగ్గర కూడా నేను 15 పెట్టాను 15 దగ్గర స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ముందుగా సారీ క్లాత్ ని సెపరేట్ గా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ ని సెపరేట్ గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇక్కడి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి లైనింగ్ క్లాత్ ని పక్కకి జరుపుకొని సారీ క్లాత్ కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేర్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి
నెక్స్ట్ వచ్చేసి మళ్ళా సెకండ్ కుట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడి నుంచి మళ్ళా సారీ క్లాత్ ని లోపలికి పెట్టుకొని లైనింగ్ క్లాత్ ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మనం ఏ ఫ్రాక్ అయినా సరే లైనింగ్ క్లాత్ ని సెపరేట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ ని సెపరేట్ గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఓకేనా చూశారు కదా ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగుందో ఫుల్ ఫ్లేర్ వచ్చింది ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్